ఆయన చేసిన విమర్శలు చూస్తుంటే చాలా విచారం, బాధాకరం. ముఖ్యంగా మాణిక్ ఠాగూర్ అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మన దగ్గర ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీతో ఆయన అనుబంధం 35 సంవత్సరాలు. మదురై ఎన్ఎస్వై నాయకునిగా మొదలుపెట్టి రాష్ట్ర ఎన్ఎస్వై, జాతీయ ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్, తర్వాత ఎంపీ, ఆ కోటాలో 2వ సారి ఎంపీగా వచ్చింది. ఎక్కడ కూడా ఎన్నో రాష్ట్రాలలో ఆయన ఇన్ఛార్జ్గా పనిచేసింది, కానీ ఎక్కడ కూడా అవినీతి ఆరోపణ ఆయన మీద లేదు. ఇవాళ ఎంత హేళనగా మాట్లాడినావు నువ్వు, ఒక లుంగి కట్టుకొని అక్కడికి వెళ్ళి వచ్చినని మాట్లాడినావాను. నేను, మేము, రాజేందర్ అన్న, సీనన్న, శ్రీమన్ బ్రదర్ అందరం కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న చిన్న కార్యకర్త కాంచలి, రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేస్తుందని అడిగినాం. మాకు నాయకులు లేక కాదు, నువ్వు ఎవరి కాంగ్రెస్ పార్టీలా నువ్వు? నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చినావు కాంగ్రెస్ పార్టీకి? నీ చరిత్ర ఏంది కాంగ్రెస్ పార్టీతోని? వైఎస్ఆర్ సిపిలో పనిచేసినటువంటి వ్యక్తివి నువ్వు. నువ్వు గాంధీ భవన్లో పొలిటికల్ బ్రోకరువు నువ్వు. ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత అందరు దివాళ తీస్తారు, లేవలేని పరిస్థితులు ఉంటావు. నువ్వు హైదరాబాద్లో విల్లా ఎట్లా కొన్నావు నువ్వు? ఎలక్షన్లో పోటీ చేసి నువ్వు విల్లా ఎట్లా కొన్నావు నువ్వు? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నీ డబ్బులు? 50 కోట్లు తీసుకొని పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చిందని నువ్వు ఆరోపణ చేస్తున్నావు. నిన్న ఇదే నాన్న, ఇదే ఆరోపణ. నీకు నీతోని ఎవరు స్క్రిప్ట్ ఇలా చదివిపించిండ్రో, వాళ్ళు సుధీర్తో రెడ్డితో చేపిస్తే మధురైల నిన్న సూట్ వేసిండ్రు, పరునష్ట దావా వేసిండు మణిక్ ఠాగూర్ అక్కడ. నీ వెనుక ఉండి మాట్లాడిస్తున్నది ఎవరు? పొద్దుగాల మాట్లాడిన ఆడియో టేప్ నీదా కాదా? ఈరోజు ఎలక్షన్ కమిషన్ బీజేపీ ప్రభుత్వం చేతుల్లో ఉంది. సుమోటోగా దాన్ని తీసుకొని, ఆడియోను సుమోటోగా తీసుకొని కేసులు ఫైల్ చేసి లోపల లాగాలేసి ఉంటుంది. పొలిటికల్ బ్రోకర్ వీడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో 100 సీట్లుంటే కాంగ్రెస్ పార్టీ 26 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 25 సీట్లు గెలిచింది. నీ అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు కదా 3 సీట్లకు వచ్చినాం మేము 2 సార్లు కార్పొరేట్ ఎలక్షన్లా. కోవట్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుందని చెప్పేసి కాలుకు బల్పం కట్టుకొని ధైర్యంతో ఢిల్లా ఇంటింటికి తిరిగి ఈరోజు ఒక నాయకత్వాన్ని మేము తెచ్చుకున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కలిసి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేస్తుందో అనే ఉద్దేశంతో, దురుద్దేశంతో నీలాంటి జోకర్లు, బ్రోకర్లు, లోఫర్లను పట్టుకొని చికండి లెక్క పెట్టి ఈరోజు కేసీఆర్ కాంగ్రెస్ పైన బాణాలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండు. కాంగ్రెస్ పార్టీ ఉత్సాహాన్ని చూసి తట్టుకోలేకపోతుంది. మీరు పొన్న ప్రభాకర్కు డిపాజిట్ రాలేదంటావు. పొన్న ప్రభాకర్ కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగి కాంగ్రెస్లో బతికినటువంటి వ్యక్తి. ఓటములు గెలుస్తాం, ఓడిపోతాం. రాష్ట్రంలో ఎవరు ఓడిపోయినా దానికి బాధ్యత మీరే, నీ కుటుంబమే. మీరు చేయబట్టే పొన్న ప్రభాకర్ ఓడిపోయిండు. మీ టికెట్ ఆలస్యం వల్లనే పొన్న ప్రభాకర్ ఓడిపోయిండు. నీ అక్రమ, మీరు గెలవాలనే ఉద్దేశంతో మీ పొత్తుల వల్ల ఓడిపోయిండ్రు. వరంగల్ జిల్లాలు మీ నాశనం చేయలేదా నువ్వు, నీ కుటుంబస్తులు? ఒక మార్కెటింగ్ వ్యవస్థ పెట్టినావు గాంధీ భవన్లో నువ్వు, నువ్వు నీ కుటుంబస్తులు. ఈరోజు గూడూ నారాయణ రెడ్డిని ఎవరు బయటికి పంపిండ్రో? గూడూ నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ని ఎవడు బయటికి పంపిండో వాడే ఈరోజు వీంతో స్క్రిప్ట్ కూడా రాపించిందని చెప్పి తెలియజేసుకుంటాను. 35 సంవత్సరాలకెళ్ళి ఎన్ఎస్యూఐలా, యూత్ కాంగ్రెస్లా నాయన్ రాజేందర్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. బీఫామ్ ముఖం చూడలేదని ఎన్నోసార్లు బాధపడ్డాడు. అయినా కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి నీ లెక్క వ్యతిరేకంగా మాట్లాడలేదే. మేమందరం కలిసి మేము ఉన్నప్పుడు నువ్వు ఏడ తిరిగినవురా? నీ బతికేంది కాంగ్రెస్ పార్టీతోని? చాలా బాధేస్తుంది. ఈరోజు నువ్వు పెద్ద నాయకుల గురించి, మా నాయకుల గురించి, మా కాంగ్రెస్ పార్టీ గురించి, మాకు తల్లి లాంటి పార్టీ, మా కుటుంబం లాంటి పార్టీ,
స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ, ఫ్యాక్టరీలు పెట్టిన పార్టీ, పేదల గురించి ఆలోచించిన పార్టీ, పేదలకు అన్నం పెట్టిన పార్టీ, నీకేం తెలుసు రా విలువ దీని గురించి? ఇంటికి తిరిగే లఫుడు నా కొడుక, సిగ్గు శరం ఉండాలి కొంచెమన్నా మాట్లాడితే. నాలాంటి వాణ్ణి ఇటువంటి భాషా ప్రయోగం చేయడానికి నువ్వు దిగజార్చినావు ఈరోజు నా నోరును. ఉదయంకి వెళ్ళి కష్టపడ్డాం ఈరోజు. ఈరోజు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి దగ్గర కారు. ఈరోజు కమలాపూర్కు పోతే నువ్వు ఏ విధంగా రాజకీయ వ్యభిచారం చేసినావు, ఏ విధంగా రాజకీయ స్వేరావిహారం చేస్తున్నావు, మదమెక్కిన గజబజమదే అని కార్యకర్త నీ మీద ఉమ్మెట్టి పోస్తుండ్రా. వెంటనే నిన్న సస్పెండ్ చేయాలే. పిసిసి అధ్యక్షులు గారికి, ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారికి వరంగల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నాయని రాజేందర్ గారి నాయకత్వంలో ఈరోజు అన్న ఏ విధంగా చెప్పిందో అదే విధంగా ఇమీడియట్గా అందరి కోవట్ల పైన వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0 to Z. కిందికెళ్ళి మీది పోదాం. ప్రక్షాళన చేయాలి, కోవట్లను అందరినీ కాంగ్రెస్ పార్టీకి లేడి అవతల పడేయాలి. కాంగ్రెస్ పార్టీ తిరిగి మేము గెలిపించుకుంటాం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.